దువ్వాడ జగన్నాథం కలెక్షన్స్ వివాదం మరో మలుపు తిరిగింది. సినిమా యూనిట్ డీజే కలెక్షన్ల వర్షం కురిపిస్తోందని ప్రకటనలు ఇస్తే కొందరు మాత్రం ఇవి ఫేక్ అని విమర్శిస్తున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈరోజు డీజే నైజాం కలెక్షన్స్ రిపోర్ట్ ని విడుదల చేశాడు. ఆయన రిపోర్ట్ ప్రకారం డీజే నైజాం లో 13 రోజుల్లో 20 కోట్ల మైలురాయి దాటింది. గబ్బర్ సింగ్ తనకి నైజాం లో మొదటి 20 కోట్ల సినిమా కాగా డీజే రెండవ సినిమా అని ప్రకటించారు. తనను ఎవరు ఎంత విమర్శించినా పడతానని, కానీ కలెక్షన్లు ఫేక్ అని తప్పుడు ఆర్టికల్స్ రాస్తూ సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆర్టిస్టులని, సాంకేతిక నిపుణుల్ని ఏదైనా అంటే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు. సక్సెస్ ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ ఇలా మాట్లాడక తప్పటం లేదు అని అన్నారు. అంతటితో ఆగకుండా డీజే కలెక్షన్స్ ఫేక్ అని ఎవరైనా నిరూపిస్తే తాను శాశ్వతంగా సినిమాలు చేయటం మానేస్తానని, లేదంటే తనపై మరియు తన సినిమాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు తమ వెబ్సైట్స్ మూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఎవరికీ లేని ఆయాసం హరీష్ శంకర్ కి ఎందుకు వస్తోంది అని కొందరు డైరెక్ట్ గానే అంటున్నారు. ఈ సినిమా హిట్ స్టేటస్ వస్తే తప్ప దిల్ రాజు ఇప్పట్లో ఇంకో అవకాశం ఇవ్వడనే భయంతో ఇదంతా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. We'll be right back.